తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు వెంకటరమణారెడ్డి గారు ఏ ప్రెస్ సమావేశం కండక్ట్ చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని దేశాల్లో ఉన్న ప్రతి తెలుగువారు కూడా ఆయన మాట్లాడే భాష నెల్లూరు యాస సబ్జెక్ట్ ని చక్కగా సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతిని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అసమర్థతని చాటి చెప్తా ఉన్నాడు మేమందరం గర్వపడతా ఉన్నాం ఇవాళ మేము మాట్లాడే దానికన్నా కూడా వెంకటరమణారెడ్డి గారు మాట్లాడేది ప్రజలకి సామాన్యుడికి బ్రహ్మాండంగా దగ్గరికి వెళ్తా ఉంది ఒక నాయకులుగా మేము గర్వపడుతున్నాం ఇవాళ నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతమైన జిల్లా ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా అన్న 80 సంవత్సరాల చరిత్ర ఉన్న కుటుంబం ఆనవ సుబ్బారెడ్డి గారు ఏసి సుబ్బారెడ్డి గారు మరి హోం మంత్రిగా చేసిన కుటుంబం ఎన్నో పదవులు రాజకీయ కుటుంబం అట్లాగే ఇక్కడ ఎన్నో రాజకీయ కుటుంబాలు ఉన్న కుటుంబం శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడిగా ఉంటే నవంబర్ 26 2022 2023లో వెంకటరమణారెడ్డి గారి దాకా వచ్చారు అంటే తాడేపల్లి ప్యాలెస్ ఆలోచనలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను ఆయన దమ్ముగా ధైర్యంగా ఆయన పోరాటం చేస్తున్నాడని ఆయన మీద దాడి చేశారు ఇంటికి వచ్చి దాడి చేశారు ఇక్కడ పార్టీ కార్యాలయానికి వచ్చి దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేందే సజ్జల రామకృష్ణ లాంటి చీమలు కొడతాయా సామెతలు మీకు గుర్తున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేందే సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిస్తాడా సింపుల్ అది ఎస్పి గారు 24 గంటలైంది ఎఫ్ఐఆర్ రాలా మాకు పోలీస్ యంత్రాంగం సిగ్గుపడాలి ఒక రాజకీయ కుటుంబం 42 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అధికార ప్రతినిధి మీడియాకి సమాచారం ఇచ్చే వ్యక్తి మీరు పత్రికలో మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చేసే పని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక జాతీయ పార్టీగా మా పార్టీ అధికార ప్రతినిధిగా ప్రజల పక్షాన ప్రభుత్వం యొక్క అవినీతిని అసమర్థతని చీల్చి చండాడుతున్నాడు ఆయన మా ప్రాణాలు పెద్ద లక్కలే కాదు మేము ఉండొచ్చు పోవచ్చు కానీ రేపు ఏమవుతారు మీరు పత్రికలు ఏమవుతాయి ఎలక్ట్రానిక్ మీడియా ఏమవుతుంది ఎంతమంది మీద దాడి చేపిస్తారు ఎన్ని కెమెరాలు పగలు కొట్టిస్తారు ఎన్ని విలేకరుల మీద ఎంతమంది మీద దాడులు జరిగాయి ఈ 4 ఏళ్లలో మీరు అయిపోయారు ఇక మా దాకా వచ్చారు 4 ఏళ్ళు కేసులు పెట్టాడు రాజమండ్రి జైల్లో పెట్టాడు సబ్ జైల్లో పెట్టాడు అన్యాయంగా కేసులు పెట్టాడు అటెంప్టివ్ మర్డర్ దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా దుర్వినియోగం చేశాడు అయినా కక్ష చల్లార్ల జగన్మోహన్ రెడ్డికి ఇది పైచాచిక ఆనందం పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది మందులు పనిచేయట్లా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది ఓ ప్రధాన ప్రతిపక్షం మా బాధ్యత ఇది ప్రజల పక్షాన మేము పోరాటం చేయాలి అధికార పక్షంగా నువ్వు పనిచేయి నీకు పరిపాలన చేయడం చేతకట్ల చతికిలు పడ్డావు ఓకే ఈ సంపించే కార్యక్రమాలు ఏంటి ఈ ఆఫీసుల మీద దాడులు ఏంది ఈ ఇళ్ల మీద దాడులు ఏంది ఏంటి భౌతికంగా చంపేస్తే అయిపోతుందా దీనికోసమైనా ఒక్క ఛాన్స్ ముద్దులు పెట్టావు దీనికోసమైనా అధికారం కోరుకున్నావు లోకేష్ బాబు యోగాళం పాదయాత్ర మీద నీ సొంత జిల్లా కడప జిల్లాలో కోడిగుడ్లు విసిరేపించావు
పాల ప్యాకెట్లు ఇస్తేపిచ్చావు ఏంటి పైచాచు కానం నీ సొంత జిల్లాలోనే నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శికి రక్షణ కల్పించలేని అడివే నీ పోలీస్ యంత్రాంగం ఎంత అసమర్థతతో కొట్టుకుంటా ఉంది డీజీపీ ఏం సమాధానం చెప్తాడు దీనికి ఎస్పీ ఏం సమాధానం చెప్తాడు 24 గంటలైతే ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎవలా మాకు ఎవరి గంజాయి బ్యాచ్ ఎవరి సుఫారీలు ఇచ్చింది నెల్లూరు పట్టణంలో నడిబొడ్డులో ఆయన ఇల్లు ఉంది ఈయన ఆఫీస్ ఉంది ఏంటి అరాచకాలు ఎడిపోతా ఉంది జిల్లా మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డికి బాధ్యత లేదా జిల్లా మంత్రిగా ప్రశ్నిస్తున్నా నువ్వు జిల్లా మంత్రి కాబట్టి ప్రశ్నిస్తున్నా నువ్వు బాధ్యత తీసుకో జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసేస్తావా సత్యలోడు చెప్తే చేసేస్తావా ఏ రేపొద్దున అధికారం లేనప్పుడు మీరు ఈ జిల్లాలో ప్రెస్ మీట్లు పెట్టరా పార్టీ కార్యాలయాల్లో పనిచేసుకోరా ఇళ్ళ దగ్గర ఉండరా ఇదే సంస్కృతి ఎడిపోతా ఉంది ఈ రాష్ట్రం ఎడి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు బీహార్లో ఇనేవాళ్ళు ఈ అరాచకాన్ని వాళ్ళు కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉన్నారు ఏం కర్మ పట్టింది ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి ఇటువంటి ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఇంత దిగజారు ముఖ్యమంత్రే చేతవరుస్తున్నాడు దీని ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రిదే చాలా క్లియర్గా చెప్తున్నా ముఖ్యమంత్రి ఆజ్ఞ లేనిదే సాధ్యలాడి పనిచేయడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా సాధ్యలాడి చెప్తేనే విజయవాడ నుంచి గుంటూరు నుంచి గోండాలు వైసీపీ నాయకులు వచ్చి దాడి చేశారు పవిత్రమైన దేవాలయం మా దేవాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మా దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ప్రధాన కార్యాలయం మీదే సజ్జలాడి దాడి చేయించాడు గన్నవరంలో పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు మా బ్రహ్మారెడ్డి మాచర్లో కార్యాలయం మీద దాడి చేశారు చాలా జిల్లాల్లో చాలా కార్యాలయాల మీద దాడులు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదే దాడికి వెళ్ళినాడు కేబినెట్ మినిస్టర్ అయ్యాడు పేర్లు చెప్పాలా ఈ ప్రభుత్వంలో సన్నాసుల పేర్లు మేము చెప్పాలా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జిల్లా ఎస్పీ బాధ్యత తీసుకోవాలి కాన్స్పిరసీ కుట్రదారులు ఎవరో ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి 24 గంటలైంది మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి నోరు తెరిచాడా ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా ఖండించాడా ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కానీ ఎక్స్ఎమ్మెల్యే కానీ ఖండించారా ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు ఎవడైనా సరే అరెస్ట్ చేయండి శిక్షించండి ఒక్క దమ్మున వైసీపీ నాయకుడు ఎవడన్నా మాట్లాడా మీడియా మాట్లాడింది మేము మాట్లాడాం పత్రికలు ఘోషిస్తున్నాయి క్లియర్ కట్గా ఇంకేం కావాలి ఎస్పీ గారు మీకు సమాచారం ఇంకా ఎస్పీ గారికి ఏం కావాలి క్లియర్ కట్గా అధికార పార్టీ ముఖ్యమంత్రి కన్సర్నల్లో సజ్జల డైరెక్షన్లో ఇది జరిగింది సుఫారీ ఎవరు ఇచ్చారు ఆ పిల్లల్ని ఎవరు పంపించారు వాళ్ళకి వాహనాలు ఎవరు సమకూర్చారు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలు ఏంటి మీరు ఎఫ్ఐఆర్లో ఈ సమాచారాన్ని ఎందుకు తీసుకురాలా ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఆయనకి ఎందుకు ఇవ్వాలా వీటన్నిటికీ ఎస్పీ సమాధానం చెప్పాలి డిఐజీ సమాధానం చెప్పాలి డీజీపీ సమాధానం చెప్పాలి బాధ్యత లేదా అని అడుగుతున్నా అరే క్లియర్ కట్గా మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి కన్సర్న్డ్ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి వైసీపీ పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఇవాళ వెంకటరమణారెడ్డి గారు అయ్యారు మన ఇవాళ మీనమేషాలు లెక్క పెడితే ఒక విలేకరు అవుతాడు రేపు ఒక కెమెరామెన్ అవుతాడు చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఏ ఛానల్ ఏదైనా అవచ్చు అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక విలేకరుగా మీరు స్పందిస్తారు
ఆయన అధికార ప్రతినిధిగా ఆయన చెప్తున్నాడు ఆయన బాధ్యత అది పార్టీ ప్రధాన ప్రతిపక్షం ప్రజలు మాకు ఈ బాధ్యత ఇచ్చారు మీరు ఎవరయ్యా మమ్మల్ని మా ఇళ్ల మీద మా ఆఫీసుల మీద దాడి చేయడానికి తెలితేనే మీ పైచాచిక కళ్ళల్లో ఆనందం చూడటానికి సజ్జలాడు చేపించాడా ముఖ్యమంత్రి కళ్ళల్లో ఒక పైచాచిక ఆనందం చూడటానికి వెంకటరమణారెడ్డి గారు బలంగా ప్రజల మనసులో ఉన్న మాటని చక్కటి భాషతో చక్కటి యాసతో బ్రహ్మాండంగా ప్రజల హృదయాలను అత్తుకునే విధంగా చెప్తున్నాడు ప్రజలు కోరుకునే విధంగా చెప్తున్నాడు అది మేము కూడా మాట్లాడలేకపోతున్నాం శబాష్ అదే చెప్పమన్నా ఎస్పీనే ఎస్పీని అదే చెప్పమన్నా డిఐజీని అదే చెప్పమన్నా బాధ్యత లేదా నడిబొట్టులో నెల్లూరులో జరిగితే బాధ్యత గల అధికారులు ముసుకొచ్చుంటారా ఎవరు చంపిస్తారు మీ పోస్టింగుల కోసం మీ పోస్టింగుల కోసం మేము కొట్టుసావాలా నీ విధి నిర్వహణ ఒక ఐపీఎస్గా ఒక ఐఏఎస్గా మీరు బాధ్యత వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేస్తాడా కొంతమంది అధికారులు చేసే తప్పుడు పనుల వల్ల అన్నీ వస్తాయి నీ ఎఫ్ఐఆర్ని బట్టి అన్నీ వస్తాయి నీ కథలన్నీ వస్తాయి మీ పంచాంగం అంతా చెప్తాం అరే 24 గంటలైంది ఇంతవరకే బాధ్యత గల చదువుకున్న వ్యక్తి పార్టీ అధికార ప్రతినిధి కంప్లైంట్ ఇచ్చి జరిగిన సంఘటన చెప్పాడు దాని మీద పోలీస్ యంత్రాంగం స్పందించాలి బాధ్యత గల అధికారులు రావాలి ఎస్పీ కాంటాక్ట్లో రావాలి ఎస్పీ స్పాట్లోకి రావాలి రెండోసారి సంఘటన జరుగుతుందా ఈ సంఘటన జరిగినప్పుడు ఎస్పీ డిఐజీ బాధ్యత తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు ఆ గుండాలు గంజా బ్యాచ్ అరాజక శక్తులు వచ్చేవాళ్ళ యదారాజా తదా అధికారులు ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు అధికారులు సహకరిస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నాయి ఇంకేం కావాలి తెలుగులో ఇంకేం చెప్పాలి నేను ఇవాళ మేము రేపు మీరు అంటే సమాజానికి చెప్పకూడదు వాస్తవాలు చెప్పకూడదు మీకు తెలియదండి 2000 నోట్లు మీ లిక్కర్ షాపుల్లో రోజు 2.5 లక్షల నుంచి 3 లక్షలు మీ లిక్కర్ షాపుల్లో బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు తెలుసా మీకు ప్రతి నెల ప్రతి జిల్లా నుంచి 20 నుంచి 30 కోట్లు శాండ్ డబ్బులు సూట్ కేసులు తీసుకెళ్లి ప్యాలెస్లో పెడుతున్నారు తెలుసా మీకు మీ సిలికా శాండ్లో వందల కోట్లు దోపిడీ జరిగింది ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఆ 2000 నోట్లే ఇవాళ శాండ్ గవర్నమెంట్ అకౌంట్లో 2000 నోట్లు కడుతున్నారు బ్యాంకులకు వెళ్ళండి వాడిని అడగండి సంబంధ బ్యాంక్ అండి ఏ అధికారి చెప్తే డిపాజిట్ చేయించుకున్నావు ఆ 2000 నోట్లు ఎవరి దగ్గర ఉన్నా మీ దగ్గర 4 ఏళ్లలో మీ దగ్గర 2000 నోట్ ఉందండి ఎవరి దగ్గర ఉన్నా నా దగ్గర లేదు నీ దగ్గర లేదు మొత్తం జగన్ రెడ్డి దగ్గర ఉంది ఆ డబ్బంతా గుండాలు బ్రాందీ షాప్లో సాయంత్రం డిపాజిట్ చేస్తున్నారు బ్యాంకులో తెలీదా తెలుసుకోండి వెళ్ళి మీ కెమెరాలు పగలు కొడతారు బ్యాంక్ వెళ్ళి అడగండి ఆ డిపాజిట్ చే ఆ క్యాషియర్ని అడగండి ఎవడు చెప్తే ఈ 2000 నోట్లు డిపాజిట్ అయినాయి అడగండి మీ కెమెరాలు పగలకపోతే అప్పుడు నన్ను అడగండి ఆ గుండాలు మీ జోలికి రాకపోతే నన్ను అడగండి శాండ్ డబ్బుల్లో 2000 కడుతున్నారు లిక్కర్ డబ్బుల్లో 2000 కడుతున్నారు బ్యాంకుల్లో ఆ డబ్బంతా తెచ్చి డిపాజిట్ చేస్తున్నారు ఒక్కో నియోజకవర్గంలో 50 కోట్లు 50 కోట్లు డిపాజిట్ 5000 పెట్టి ఓట్లు కొంట మా మదంతో అధికార మదంతో డబ్బు మదంతో పైచాచిక ఆనందంతో ఈ దాడులు చేస్తున్నారు ఇక్కడ ఉన్నారు ఇద్దరు ఆ ఇద్దరు మీ ఇద్దరు అవ్వకూడదు ఈ ఇద్దరు అడిగే గొంతు వచ్చింది కదా లేచింది కదా ఇప్పుడు రాసుకుంటాడు సజ్జలాడు ఎవడు అడిగాడు ఏ పేపర్ అడిగాడు ఏ పేపర్ అడిగాడు ఏ ఛానల్ అడిగాడు ఏంటారు సంగతి చూడండి ఏది ఎంతమందిని కొడతారా ఎంతమందిని చంపుతారా మా కార్యకర్తలను చంపుతున్నారు మా నాయకులను చంపుతున్నారు ఇవాళ మాట్లాడే వ్యక్తుల దాకా వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా సంఘటన జరగగానే
అన్నతో మాట్లాడారు. ఇవాళ పార్టీ పరంగా కూడా నేను కూడా బాధ్యతగా పార్టీ చెప్పగానే వచ్చి అన్నను పరామర్శించి ఇవాళ ఇప్పుడు సంబంధ అధికారుల దగ్గర కూడా వెళ్తున్నాను.